మన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జగిత్యాల శాఖ శ్రీ రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకలు మన ఆవాసంలో జరుపుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా మన ఆవాసంలో కవిత గారి బర్త్డే సందర్భంగా ఒకరోజు భోజనం ఖర్చు కూడా మన ఆవాసానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి జమున గారు, తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు వారు కూడా ఈరోజు కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అంటే ఒకసారి అందరం కూడా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం. సాదాన్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక గారి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో అనాథ పిల్లల మధ్యలో జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. మరి తెలంగాణను పాలించిన మొదటి వంశీయుల్లో కాకతీయుల్లో రుద్రమాదేవి ప్రజల కోసమే జీవించింది, ప్రజల కోసమే పాలన చేసింది. మరి ఈరోజు మన తెలంగాణలో మన తెలంగాణ ఆడపడుచు మన కల్వకుంట్ల కవితక గారు పేద ప్రజల ఆశాజ్యోతి. మరి అక్కగారు కూడా పేద ప్రజల కోసం ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. మా జాగృతి ఆధ్వర్యంలో 10 విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాలను తను చైతన్యపరుస్తూ మా అందరి చేత మరి పేద విద్యార్థులకు కానీ పేద వాళ్ళకు కానీ అనేక రకాల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బతుకమ్మ పండుగనే తీసుకున్నట్లయితే మరి మహిళలను చైతన్యపరుస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న తరుణంలో అక్కగారు అందరినీ మహిళలను చైతన్యవంతుల్ని చేశారు. అదేవిధంగా యువత విభాగంలో స్కిల్ డెవలప్మెంట్ను చేసి యువతను నిరుద్యోగులకి చాలామంది 15,000 మందికి దాదాపుగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అదేవిధంగా గల్ఫ్ బాధితులకి మొన్నటికి మొన్న కూడా మన నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, కొరుట్ల, మెట్పల్లిలో 155 మంది గల్ఫ్ బాధితులను వాళ్ళు జైల్లో పడితే వాళ్ళకి ఫ్లైట్ టికెట్కి కూడా అక్కగారు డబ్బులు పంపించి వాళ్ళను సురక్షితంగా ఇంటికి చేర్చిన ఘనత కేవలం మా కవితక గారిదే అని నిజంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. మరి మా వాళ్ళు వస్తారో రాదో అని. కానీ అక్కగారికి ఒక్కటే ఒక మెసేజ్ తోటి మా ప్రధాన కార్యదర్శి నవీనన్న గారికి చెప్పగానే ఎవరికైనా కానీ వారు ఫ్లైట్ టికెట్ పంపించి వారిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చిన ఘనత ఒక అక్కగారికే ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 17 నుంచి అక్కగారు అవయవదానం గురించి మాకు చెప్పడం జరిగింది. అంటే మనము మనిషి చనిపోయినా కానీ
మన అవయవాలు ఇతరులకు బతుకున్న వాళ్ళకి పనిచేస్తాయి కాబట్టి అవయదానంను మించిన దానం ఏదీ లేదు. అనేక రకాల దానాలు ఉంటాయి, విద్యాదానం, అన్నదానం ఉంటుంది. కానీ మనిషి బ్రతుకుండాలంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అవయవాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే మనిషి బ్రతకగలుగుతాడు. ఈ అవయవదానం గురించి అక్కగారు మాకు సంవత్సర కాలం పాటు ప్రతి ఒక్కరికి వాళ్ళని ఏ విధంగానైనా మోటివేట్ చేసి సంతకాలు పెట్టించే బాధ్యత మరి మా పైన ఉంది. మరి మొన్న మేము 31 జిల్లాల అందరం కలిసి మేము 15 నాడు అందరము ఒక దాదాపు 500 మంది వరకు మేము సంతకాలు పెట్టించడం జరిగింది. అదేవిధంగా అక్కగారి కోరిక మేరకు ఈరోజు అక్కగారి జన్మదిన సందర్భంగా మన జగిత్యాల జిల్లాలో మన జాగృతి బాధ్యులందరూ మన తమ్ముడు రాజేందర్ గారు, పవన్ గారు, వెంకటేష్ గారు, మా అక్కగారు అనురాధ, లహరి, ప్రణీత, అరుణ, మేమందరము కూడా మరి మిగతా మా బాధ్యులందరం కలిసి కూడా ఎవరికైతే ఎక్కడైతే కష్టాలు ఉన్నా కానీ వారికి అవయవదానం ద్వారా మేమందరము ఎక్కువ మన 31 జిల్లాలో మేమందరము ఎక్కువ సంతకాలు పెట్టించి మన జగిత్యాల జిల్లాలో మొట్టమొదటి పేరు తెచ్చే విధంగా చేస్తామని అక్కగారికి జన్మదిన సందర్భంగా మాట ఇస్తున్నాము. అదేవిధంగా ఆల్వీకి ఆవాసంను చూస్తున్న మన మల్లేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ మరి మన విద్యార్థులు పేద విద్యార్థులు, అనాథ విద్యార్థులు కాబట్టి వారికి ఏ అవసరాలు ఉన్నా కానీ మన అక్కగారి దృష్టికి తీసుకుపోయి వారికి తప్పకుండా సహాయం చేస్తామని మేము ఈరోజు అక్కగారి జన్మదిన సందర్భంగా చెప్తున్నాం. మీ ఆవాసంలో మా వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒకరోజు ఖర్చు మరియు కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా ధన్యవాదాలు. మరియు ఈ ఆవాసానికి కొన్ని క్రీడా పరికరాలు కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది.